ఈ యొక్క వీడియోని చూడగానే షేర్ చేయండి అప్పుడు మాత్రమే మీరు చేయబోయే ఏ పరిహారమైనా కూడా మీకు పనిచేస్తుంది ఎందువల్ల ఈ యొక్క వీడియోని షేర్ చేయమంటున్నాను షేర్ చేస్తేనే యొక్క పరిహారాలు పనిచేస్తాయి అంటున్నాను అంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని మనం చూసినప్పుడు అది మనలో ఉంచుకుంటే స్వార్థం అలాగే పది మందికి షేర్ చేస్తే నిస్వార్థం అంటే నిస్వార్థంగా మనం షేర్ చేయాలి మనం షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యొక్క వీడియో అనేది పది మందికి చేరుతుంది పది మందికి చేరినప్పుడు ఆ యొక్క పది మంది కూడా ఈ యొక్క పరిహారాన్ని అంటే ఈ యొక్క వీడియోని చూసి పరిహారాన్ని చేసుకుంటారు అంటే వారికి అందరు కూడా ఫలితం వస్తుంది ఈ యొక్క ఫలితం రావడం ద్వారా వారి యొక్క జీవితం అనేది బాగుపడుతుంది కొంతవరకైనా వారికి మేలు జరుగుతుంది అంటే వారికి మేలు జరిగిందంటే దానికి కారణం మనమే మనకి మనం షేర్ చేయడం ద్వారా వారికి ఆ వీడియో చేరింది దాన్ని వారు చేసుకున్నారు ఫలితాన్ని పొందారు అంటే మన వల్ల ఒకరికి మేలు జరిగిందంటే ఇక ఆ పుణ్యం అనేది మనకే వస్తుంది కాబట్టి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీకైతే ఈ యొక్క పరిహారాలు పనిచేస్తే మీకు మేలు జరుగుతుంది శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మా తోటి సహోదరి సహోదరి మనలకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ లక్ష్మి బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయం గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క అద్భుతమైన విషయం ఏమిటి అంటే మనం ఎవరినైనా కోరుకున్నట్లయితే వారు మన మాట వినాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి ఎవరినైనా సరే సమాజంలో ఎవరైనా మనకు అనుకూలంగా ఉండాలి మన మాట వినాలి వారి వల్ల మనకి ఇబ్బంది పాలు వస్తుంది అలాగే వారి శత్రువులు అవుతూ ఉంటారు మనం పనిచేసే చోట కావచ్చు అలాగే మనం వ్యాపారంలో కావచ్చు సమాజంలో కావచ్చు మన రాజకీయాల్లో ఇలా కావచ్చు ఎవరైనా సరే మనం ఒకరిని కోరుకుంటాం వీరు నాకు అనుకూలంగా ఉంటే ఇక చాలు నాకు చాలా ఇబ్బంది అవుతుంది వీరి ద్వారా వీరు పై అధికారులైతే వేధింపులు అలాగే మనకి రాజకీయాల్లో ఉంటే మన పైన ఉన్నవారు ఉపయోగం మనకి వాటి వల్ల టార్చర్ అవుతుంటుంది వారు మన మాట వినాలి అంటే ఏం చేయాలి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి చాలు మీకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది వాస్తవం యథార్థం ఇదేదో నేను స్వతహాగా క్రియేట్ చేసి చెప్తుంది కాదు మా యొక్క పెద్దలు గురువులు సన్నిహితులు అలాగే నేను నేర్చుకొని సేకరించిన ఒక అద్భుతమైన భారతీయ ఆధ్యాత్మిక మూలికా శాస్త్రం ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీరు దీని ఒక నమ్మకంతో చేయండి దైవానుగ్రహంతో చేయండి ప్రేమగా చేయండి ఒక బాధ్యతగా చేయండి అంటే చాలామంది కూడా పరిహారాలు చేస్తారు కానీ ఏదో వీడియోని చూసామంటే చూసాం చేశామంటే చేసాం అన్నట్టుగా చేస్తుంటారు అలా మీరు పొరపాటును కూడా చేయవద్దు నమ్మకంతో చేయండి అలాగే ఈ యొక్క నేను ఎందువల్ల చేస్తున్నానంటే నా యొక్క అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వీరంతా కూడా ఇలాగే పూజల పేరుతో మోసపోతూ ఉన్నారు ఎవరికో ముక్కు ముఖం తేలిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోతూ ఆ యొక్క పూజలు ఫలించక ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారి కోసం మాత్రమే నేను ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాను దయచేసి గమనించండి ఎవరికి కూడా మీరు నమ్మి మోసపోయి డబ్బులు ఇవ్వద్దు పూజల పేరుతో మీరు మోసపోవద్దు ఆన్లైన్లో కానివ్వండి బయట కానివ్వండి ఈ యొక్క సనాతన యొక్క ధర్మాన్ని మూలికా శాస్త్రాన్ని నాశనం చేసేవారు చాలామంది తయారయ్యారు కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మి మోసపోవద్దు మీ యొక్క ఇష్టపూర్వకంగా మీరు గురుదక్షిణంగా ఇచ్చుకుంటే తప్ప అనవసరంగా ఎవరిని నమ్మి మోసపోవద్దు ఈ యొక్క వీడియోలు మీరు చూడండి వీటిని పరిహారాలు మీరు చేసుకోండి మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇందుకు మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎందుకు కాకపోతే వీటిని నమ్మకంతో చేయండి మీరు పవిత్రంగా ఉన్నారో లేదో నోటి పవిత్రత కాపాడుకుంటున్నారో లేదో మీరు మంచి పనులు చేస్తున్నారో లేదో ఇవి మీరు పర్ఫెక్ట్గా ఉండి మాత్రమే చేయండి ఇప్పుడు ఆ యొక్క పరిహారం అనేది ఏంటి అంటే చూడండి ఇది వేప మొక్క మీ ఇంటి ముందర కానివ్వండి మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి మీరు పనిచేసే ప్రాంతంలో కానివ్వండి మీకు తెలిసిన ప్రాంతంలో కాని మీ ఇంటి పైన కానివ్వండి కుండీలో ఒక వేప మొక్కను నాటుకోండి మీరు అందం కోసం ఎన్నో పూల మొక్కలు నాటుతారు అలాగే ఒక్కసారి ఈ యొక్క వేప మొక్కను కూడా నాటుకోండి నాటుకున్న తర్వాత ఈ యొక్క వేప మొక్కకి కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి పద్దెనిమిది రోజుల పాటు దీని యొక్క చుట్టూ మొదల్లో మీరు పోయండి పద్దెనిమిది రోజుల పాటు చుట్టు మొదల్లో మీరు పోయండి పోసిన తర్వాత పంతొమ్మిదో రోజు రాత్రి యొక్క వేప యొక్క చిగుళ్ళు తీసుకోండి కొంచెం ఎక్కువ అవసరం కొంచెం చిగుళ్ళు తీసుకోండి ఇలా సరిపోతుంది ఎక్కువ అవసరం కొంచెం ఇంత తీసుకొని యొక్క చిగుళ్ళని మీ యొక్క ఇష్టదైవం ముందు పెట్టి మీ మనసులో కోరికలు చెప్పుకొని దీన్ని మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంటి గుమ్మానికి భాగంలో మీరు కట్టండి చాలు ఇక తర్వాత పంతొమ్మిదో రోజు మీరు ఏదైనా సరే మీకు ఇష్టమైనది మీరు బాగా తినేది ఒక కాయ కానివ్వండి ఒక పదార్థం కానివ్వండి ఒక కూర కానివ్వండి ఏదైనా సరే మీరు బాగా ఆశగా తినేది ఇష్టంగా తినేది కొంత రెడీ చేయండి కాయలైతే ఒక పది కాయలు కూర అయితే కూర అందులో కొంచెం అన్నం భోజనం లేదంటే ఏదైనా ఒక పదార్థం తీపియో పులిపో మీకు ఇష్టమైంది దీన్ని తీసుకొని ఒక పద్దెనిమిది మందికి నిరుపేదరికంలో ఉన్న కటిక పేదరికంలో ఉన్న వారికి మీరు దానం చేయండి అంటే బస్ స్టాండ్లో కానివ్వండి రైల్వే స్టేషన్లో కానివ్వండి లేదంటే దేవాలయాల దగ్గర బయట కూర్చొని ఉంటారు కటిక పేదరికంలో తినటానికి తిండి కూడా ఈరోజు మాకు లేదు అన్నట్టుగా ఉంటారు వారికి మీరు దానం చేయండి వారికి మీరు దాన్ని తినిపించండి చక్కగా ఒక అరిటాకు తీసుకొని దాన్ని శుభ్రం చేసి అలాంటి ఇస్తరాకు ఇందులో వారికి మీరు పెట్టేసి చెయ్యండి ఇక చాలు ఈ యొక్క పరిహారం మీరు చేసిన వెంటనే మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో మీ యొక్క పై అధికారులు కానివ్వండి వ్యాపారాల్లో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి సమాజంలో కానివ్వండి మీ ఇంటి చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతాల్లో కానివ్వండి ఎవరైనా సరే మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు ఇది వాస్తవం యథార్థం అయితే ఈ యొక్క పద్దెనిమిది రోజులు కోర్సు అలాగే పంతొమ్మిది రోజు మీరు పదార్థాన్ని దానం చేసేదాకా మీరు నీచు పదార్థాలు తినరాదు తాకరాదు సాధ్యమంతవరకు మీరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా మంచి మైండ్తో మంచి మనస్తో ఉండండి అలాగే ముఖ్యంగా నోటి వాక్కుని కాపాడుకోండి నోటి పవిత్రతనే కాపాడుకోండి తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి అంతేగాని ప్రదానికి నోరు పారేసుకొని ఆ యొక్క పాపాలని మీరు మూట కట్టుకోవద్దు ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే